గత కొద్ది రోజులుగా మీడియాలో ఎక్కడ చూసినా నారా లోకేష్ గారి గురించే నారా లోకేష్ గారు తిరుపతిలో చేస్తున్న ప్రచారం కానివ్వండి అంటే వాళ్ళ మీడియా అనేది ఎప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టినా ఒక అంటే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అది పక్కన పెడితే నారా లోకేష్ గారు ఎందుకెంత హడావుడి చేస్తున్నారు ఒక పక్క నారా లోకేష్ గారిని పొగడాల్సిన సందర్భం పొగుడుతున్న సందర్భం పొగడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన సందర్భం తిరుపతి ఉప ఎన్నికల ప్రచారాన్ని నారా లోకేష్ గారి ఇమేజ్ పెంచడానికి వాడుకుంటున్నారా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పనబాక లక్ష్మి గారిని అక్కడ హైప్ చేయాల్సింది పోయి నారా లోకేష్ గారి కోసమే నారా లోకేష్ గారి ఇమేజ్ని పెంచడం కోసమే లేదంటే నారా లోకేష్ గారికి ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేయడం కోసమే ఈ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం పెట్టారా అన్నట్టుగా ఉంది కొద్ది రోజులుగా ఆయన ప్రచార పర్వం చూస్తూ ఉంటే ఒక పక్క నాయకులు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా ఇష్టం ఉన్నా లేకున్నా ఇష్టంగా చేస్తున్నారు అయిష్టంగా చేస్తున్నారు ఎందుకంటే ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే తాజాగా అచ్చెన్నాయుడు గారి వీడియో లీక్ అయిన తర్వాత నిజంగా అందరూ ఇష్టంతోనే ఆయన వెంట తిరుగుతున్నారా లేదంటే పార్టీ ఆదేశాలను అనుసరించాలి కాబట్టి వ్యతిరేకించలేక తిరుగుతున్నారా అనే ప్రశ్న కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేసుకుంటూ చిన్నబాబు ఎందుకు ఇంత హంగామా సృష్టిస్తున్నారు ఫోకస్ మొత్తం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదే నారా లోకేష్ ఎందుకు పెట్టారు ఆయన మీద సవాలు విసరడం అలిపిరి దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చి దమ్ముంటే తాడేపల్లి నుంచి ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయండి అంటూ అక్కడ సవాలు విస్తరణ అంటే ఒక ముఖ్యమంత్రి ఇమీడియట్గా తాడేపల్లి నుంచి ఎవరో పిలిచారు కదా నారా లోకేష్ పిలిచారు ఇంకో వ్యక్తి పిలిచారు కదా అని చెప్పి అలిపిరి వచ్చేసి ప్రమాణం చేసేస్తారా ఒక ముఖ్యమంత్రి ఎక్కడికైనా ఒక సభకు వెళ్ళాలన్నా ముందు ఆయనకి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయనేది కనీసం నారా లోకేష్ గారికి తెలియదా అనేదే ఇప్పుడు చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితి అంటే ఫోకస్ మొత్తం వేరే వేరే నాయకులను టార్గెట్ చేయకుండా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తే కనుక అప్పుడు ఒక కన్స్ట్రక్టివ్గా ఉంటుంది మొత్తం ఫోకస్ అంతా మీడియా ఫోకస్ కానివ్వండి ప్రజల ఫోకస్ కానివ్వండి పూర్తిగా నారా లోకేష్ గారి మీదే పడుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారా లేదంటే ఆ దిశగానే కొన్ని కీలక నిర్ణయాలు ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారా అంటే ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీలో కూడా ఒక జోష్ పెరుగుద్ది కేడర్లో కూడా మొన్నటి వరకు ఉన్న నిరుత్సాహం పూర్తిగా పోయి ఒక జోష్ అయితే పెరుగుద్ది అనే ఉద్దేశం అంటే అహో మాకు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక సరైన నాయకుడు దొరికేశాడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుని ఇంకా మొత్తం నారా లోకేష్ గారి చేతుల్లోనే ఉంది అని అనుకోవడానికి పార్టీ నే కార్యకర్తలని ఉత్సాహపరచడానికి తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఇందులో నిజంగా ఇందులో పసవు ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుపతిలో తిరుపతి ఎన్నికల ప్రచారంలో తాము వస్తే ఏం చేస్తాం పనభాగలక్ష్మి గారిని ఎందుకు గెలిపించాలి ఇది చేయాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ప్రమాణం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు ఇది చేశారంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం వల్ల అది గెలుపుగా మారే అవకాశం ఉంటుందా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే అది కూడా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తే అటు వైసీపీకి వేయాల్సిన ఓట్లు ఇటు వచ్చేసి టీడీపీకి పడిపోతాయా అంటే ఇక్కడ ఇక్కడికే లోకేష్ గారు సోపరో బంపరో డోపర్ అని చప్పట్లు కొడుతున్న నాయకులు కార్యకర్తలు కూడా ఇదే ఆలోచిస్తున్నారంట కాకపోతే గెలుపు తథ్యమా కాదా అనేది ప్రజలు వేసే తీర్పుని బట్టి ఉంటుంది ప్రజలు వేసే ఓటును తర్వాత ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది కానీ ఈ లోపల ఈయన సృష్టిస్తున్న హంగామా హడావుడి ఏదైతే ఉందో అది మాత్రం కలిసి వస్తుందా లేదో పక్కన పెడితే విమర్శలకు తావిస్తుంది అనేది క్రిటిక్స్ చెప్తున్నమాట